ఆర్ఎస్సిజడ్ ఈ జిఎంఆర్ఎస్సిజడ్ లో భూములు 2007 నుంచి సుమారు 6-7 నుంచి 10,600 ఎకరాల భూములు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతాంగాన్ని సాగు చేసుకోనికుండా అడ్డుకునే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడే ఈ భూముల్ని నేను అధికారానికి వస్తే రైతుల భూములు రైతులకు ఇచ్చేటట్టుగా చర్యలు చేపడతానని చెప్పి ఏరువాక సాగించాడు. దానికి భిన్నంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, ఈ భూములన్నింటిని కూడా రైతాంగం సాగు చేసుకోవాలి. సాగు చేసుకునేదానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. 5 సంవత్సరాల లోపల పరిశ్రమలు రాకపోతే ఎస్సీజడ్ చట్టం ప్రకారం, పార్లమెంట్ చట్టం ప్రకారం ఆ భూములు తిరిగి రైతులకి అందించాలని చెప్పి ఉన్నది. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గనక అటువైపు చర్యలు తీసుకోకపోతే రైతులందరూ కూడా భూములు దున్నుకునేటట్టుగా మేమే పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సుబ్బిరెడ్డి రమణక్కపేట రైతు, 8 ఎకరాల పేద రైతు, ఇంతకుముందు 120 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళా రకరకాలైనటువంటి కేసులు పెట్టి 26 రోజులైంది ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. ఇవాళ ఇంకా కొన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన మీద జైల్లో నుంచి బయటకు రానియకుండా నిర్బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీకి ఇప్పుడే చెప్పొచ్చాం.